పనేగలు ఉరువుకుండ ప్రధాన రహదారిలో హెచ్ఎల్సీ కాలువపై బస్సులు భారీ వాహనాల రాకపోకలు నిలిపివేయడంతో నిత్యం ప్రయాణించే వేలాది మంది ప్రజలు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం గాని పాలకులు గాని ఎందుకు పట్టించుకోవడం లేదని సిపిఐ జిల్లా నాయకులు జాఫర్ మల్లికార్జున ప్రశ్నించారు స్థానిక సిపిఐ విద్యార్థి నాయకులతో కలిసి రాస్తారోపో చేశారు తక్షణమే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో వాళ్ళ పంటల పరిశీలన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం అందులో భాగంగానే వాళ్ళ కనేకలకు వస్తూ ఉంటే ఇప్పుడు ఉరవకుండా కనేకలకు మొత్తం వాహనాలు కూడా ఏవి తిరగడంలా అంటే ఈ మొత్తం ఆటోలో ఇట్లా చిన్న చిన్న వెహికల్స్ మాత్రం వస్తూ ఉన్నాయి కానీ మొత్తం రవాణా అంతా ఆగిపోయింది బస్సులు నడవడం లే బస్సులు తిరగడంలే అసలు నైన్టీన్ సిక్స్టీ ఫోర్ పంతొమ్మిది వందల అరవై నాలుగు ఆనాడు ఉన్నటువంటి సంజీవ్ రెడ్డి గారి హయా నిర్మాణమైనటువంటిది బ్రిడ్జి కానీ దీన్ని మరమ్మతులు చేయడానికి వాళ్ళకేమొచ్చింది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో వచ్చి నాలుగేళ్ళు అవుతా ఉంది దగ్గర దగ్గర మరి ఇలాంటి చిన్న పనులు కూడా చేపట్టేటువంటి అవకాశం లేదా అని నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు కాపు రెడ్డి గారు ఉన్నారు ఎమ్మెల్యేగా ఆయన మంచి ఎవరు క్యాబినెట్ హోదా కల్పించారు కదా మరి అసలు ఇక్కడి నుంచే నడక చేస్తారు మా వాహనాలు తిరుగుతూ ఉంటాయి కదా మరి ఏ రకంగా దీన్ని అసలు ఎందుకు చేపట్టడం లేదు అర్థం కావడం లేదు ప్రధానంగా దాదాపు హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా మొత్తం మొత్తం కూడా రాయదుగురి నుంచి రావాలన్నా కూడా లేదంటే ఉరగొండ నుంచి ఇక్కడ రావాలన్నా కనేకలకి అసలు ఎన్ని రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు మూడు నెలల కాలం నుంచి ఇంత ఇబ్బందులు పడతా ఉన్నారంటే ప్రభుత్వం ఉన్నట్ట లేనట్ట అసలు మా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వారు ప్రజలతో ఓట్లు వేసుకున్నటువంటి వాళ్ళు వాగ్దానాలు చేసినటువంటి వాళ్ళు ఇలాంటి పనులు చేయకపోవడంతో వారికి ఏమో మంచి పేరు వస్తుంది అసలు వారు ఎందుకు ఉన్నట్టు మరి ఇవాళ అనంతపురం జిల్లా నుంచి మన పార్టీ యంత్రాంగం వాళ్ళ శ్రీకారం చుట్టింది మళ్ళా ముఖ్య ఉద్దేశం ఏమంటే కణాకల్ మండల వ్యాప్తంగా వర్షాలకి అకాల వర్షాల కోసం పంటలు నష్టపోయిన దానికి పరిశీలన చేయడానికి మళ్ళా జిల్లా పార్టీ సెక్రటరీ మరియు పార్టీ యంత్రాంగం అంతా వచ్చి మళ్ళీ ఈడ పరిశీలన చేయడానికి సంసిద్ధంగా ఉన్నది అదేవిధంగా మళ్ళా కనేకల్ మండలంలో మళ్ళా కనేకల్ టౌన్ నుంచి మళ్ళా మాల్యం గ్రామం పోవడానికి మళ్ళా బ్రిడ్జి లేక చాలా ప్రజలు అవసరతగా పడుతున్నారు మరి అదేవిధంగా మరి కనేకల్ వ్యాప్తంగా అనేక అధికారులు ఉన్నా కూడా మళ్ళా వాళ్ళకి కూడా ఏది ఒక్కటి కూడా మన ప్రజల కోసం మళ్ళా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా మళ్ళీ పట్టించుకొని నాదుడు లేకపోతున్నాడు మళ్ళీ అదే సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఏమంటే ఖచ్చితంగా మళ్ళీ ఈ ఎల్స్ఎల్సి ఆధునిక పనులు వేగవంతం చేయాలా అదేవిధంగా మళ్ళీ కొత్త బ్రిడ్జ్ కూడా నిర్మాణం చేయాలా అలా చేయని పక్షంలో తక్షణమే మా సిపిఐ పార్టీ బృందం తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తు హెచ్చరిస్తున్నాం అదేవిధంగా మళ్ళా మొన్న మన్నటి వరకు మన ఉద్యమం మన పోరాటం చేశాము మళ్ళీ ధర్నా చేశాము రస రొగ్గుడు చేశాము ఆ రోజు చెప్పారు మళ్ళీ అధికారులు వచ్చి మళ్ళీ పరిశీలన చేసి నామకే వస్తే మంత్రం అని చెప్పి పన్నెండు కోట్లైతే నిర్మాణం చేయడానికి వంతెన చేయడానికి ఉంటుందని చెప్పి చెప్పారు అది మా మాటలకి పరిమితమైంది తప్ప మళ్ళీ చేతల్లో కాలేదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మళ్ళీ వీళ్ళు ఇలాగే కొనసాగితే మళ్ళీ పెద్ద రాబోయే పెద్ద రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తామని చెప్పి కణేకల్ మండలం ముఖ్యంగా కణేకల్లో మళ్ళీ ఉన్నటువంటి హెచ్ఎల్సి కెనాల్ పైన బ్రిడ్జి ఉంది ఈ బ్రిడ్జి అయితే శిథల వచ్చేసింది దాదాపు దీనికి యాభై ఐదు సంవత్సరాల చరిత్ర ఉంది అంటే పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆరు ఎనిమిది ఆరు పంతొమ్మిది వందల అరవై నాలుగు ఈ బ్రిడ్జి నిర్మాణం అప్పుడు నీలం సంజీవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది మళ్ళీ దాదాపు యాభై సంవత్సరాల చరిత్రలో ఉంటే యాభై ఐదు సంవత్సరాలు అంటే దాదాపు ముప్పై సంవత్సరాలు అయితే బాగానే ఉంది మళ్ళీ ముప్పై సంవత్సరాల నుంచి కూడా అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి ఈ హెచ్ఎల్సీలో బస్సులు పోవడమే తప్పు ఇక్కడ రూట్ వేయడమే తప్పు యాక్చువల్గా దీనికి ఎట్లా అంటే ఎక్కడైతే రెవెన్యూ పరిధిలో ఉన్నాయో రెవెన్యూ పరిధిలో దారి ఉందో మళ్ళీ ఆర్ అండ్బి రోడ్లు ఎట్లాగైతే ఉన్నా అక్కడ వేయాల్సిందే కానీ ఇక్కడ వేయడం చాలా తప్పు ఈరోజు ఉరమకొండ రాయదుర్గం గుంటకల్ నుంచి కూడా వచ్చే వాసులు కూడా ఇది రూట్లో గతంలో వచ్చేవాళ్ళు అంటే మేము చిన్నప్పుడు ప్రస్తుతం రాబోయే కళ్ళు ఇది నిర్మాణం చేపట్టినప్పటి నుంచి మళ్ళీ ఉరవకొండ ఇంపార్టెంట్ రాయదుర్గం కండాకల్ రావాలంటే ప్రజలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఈరోజు మళ్ళీ ఈ రాకపోకలు బంద్ అయిపోయి మళ్ళీ కళ్యాణదుర్గం మీదకి పోయే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ గుండె ఉరవకొండ నుంచి అట్లా అనంతపురం పోయే వాళ్ళు కూడా అట్లా ఉన్నారు వాళ్ళు అనంతపురం నుంచి ఆత్మకూరి ఇట్లా వచ్చి ఈ విధంగా జరుగుతూ ఉంది ఈ సమస్య గురించి అనేక సార్లు ప్రభుత్వాలు పాలకులు మారుతూ ఉన్నారు కానీ ఇక్కడ దీన్ని స్థితిగతం అయితే మారడం అయితే లేదు ఎందుకంటే ప్రభుత్వం యంత్రాంగం ఏం చేస్తా ఉందని చెప్పేసి ఇప్పటి ప్రభుత్వం కావచ్చు గత ప్రభుత్వం కావచ్చు మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు ప్రయాణికులు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఉరుగొండ డిపో బస్సులు రాయదుర్గం డిపో బస్సులు ఇప్పుడు అక్కడికే పరిమితం అయిపోతున్నాయి ఉరుకొండ డిపో బస్సులు ఇక్కడికే పరిమితం అవుతూ ఉన్నాయి మళ్ళీ ఆటో వాళ్ళ ఆటో వాహనదారులు పోవాలని కూడా తీవ్రమైన ఇబ్బందికరమైన పరిస్థితి ఇవన్నీ మళ్ళీ అధికారులు కనిపించడం లేదా ప్రభుత్వం యంత్రాంగం కనిపించడం లేదా పాలకులు కనిపించడం లేదా అని చెప్పేసి ఈరోజు సిపిఐ పార్టీ ద్వారా మేము అడుగుతా ఉన్నాం సిపిఐ పార్టీ ద్వారా ఈరోజు మేము ఎందుకంటే జిల్లా నాయకులు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంది ఎందుకంటే పంటల పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి అక్కడ పంటల పరిశీలన పైన ఈ సమస్యను వాళ్ళ దృష్టి కూడా మేము తీసుకుపోతాము మళ్ళీ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా అవసరమైతే కూడా కూర్చుంటాము ఇది అప్పటికి చేత కాబట్టి ఆ మరణ నిరా కూడా కూర్చోదానికి మేము ముందుకు పోతామని చెప్పేసి సిపిఐ పార్టీ మళ్ళీ ఏఐడిసి అయితేనేమే రైతు సంఘం అయితే అన్ని సంఘాలని కలుపుకొని కూడా రాబోయే రోజుల్లో